హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి బ్యూటీ అండ్ హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనం తెలుసుకోబోయే ఐటమ్ ఏంటో తెలుసా? పుదీనా. సో ఆబ్వియస్లీ పుదీనా స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం అందరికీ. బిర్యానీలో చాలా ఇష్టంగా వేసుకుని తింటారు. సో ఈ పుదీనా తినడం వల్ల, రెగ్యులర్గా మనం రోజు డైట్లో తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాము. సో అండ్ పుదీనా విషయానికి వచ్చేసరికి చాలామంది ఇష్టంగా తింటారు పుదీనా. కాకపోతే కొత్తిమీర యూజ్ చేసినంత ఇష్టంగా పుదీనా ఎవరు యూజ్ చేయరు. కానీ పుదీనాలో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. బేసికల్లీ ఏంటంటే మనకి ఎక్కువగా కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే వీటికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ స్మెల్ చూడడం వల్ల మన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకి ఉంటుందన్నమాట. సో అంటే ఎక్కువ స్మెల్ చూడడం వల్ల. సో ఇంట్లో ఏంటంటే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు యూజ్ చేయడం కన్నా ఇలాంటి న్యాచురల్గా దొరికే పుదీనా యూజ్ చేస్తే స్మెల్కి అండ్ స్ప్రేకి కూడా మనకి మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది. అండ్ అలాగే మన వర్క్ ప్రెషర్స్ని కూడా రిలాక్స్ చేస్తుంది. మన మైండ్లో చాలా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా రిలాక్స్ చేస్తుంది పుదీనా ఆకు. సో బేసికల్లీ ఏంటంటే గ్రీన్ చట్నీకో, లేకపోతే బిర్యానీలో, లేకపోతే లెమన్ టీలోనో, లేకపోతే పుదీనా టీలోనో మనం పుదీనా యూజ్ చేస్తాం. అంతకన్నా దేనికి యూజ్ చేస్తామని చాలామంది అనుకుంటారు. కానీ పుదీనా చాలా రకాలుగా తీసుకుంటారు అండ్ చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో పుదీనాలో ఏంటంటే ఔషధ గుణాలతో పాటు జీవక్రియని సమర్థంగా నడిపించే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనాని ఎక్కువ శాతం యూజ్ చేస్తారన్నమాట. సో మనకి ఆయుర్వేదంగా కానీ హోమియోలో కానీ దేనికైనా కానీ ఎక్కువ వ్యాధుల్ని నివారించడానికి పుదీనా ఆకుల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మెడిసిన్లో. సో అంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పుదీనా ఫ్లేవర్తో తయారైన ఏ ప్రొడక్ట్కైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో వినియోగదారులు ఉంటారు. సో మనకి ఇది తెలియని ఫ్యాక్ట్ అండి. సో దీంతో తయారయ్యే ఏ పదార్థమైనా కానీ, దీంతో తయారయ్యే ఏ మెడిసిన్ అయినా కానీ, సో ఈ పుదీనాతో తయారయ్యే ఏ ఐటెంకైనా కానీ చాలామంది ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ యూజ్ చేస్తారంట. ఎక్కువ కంటెంట్లో దానికి సంబంధించిందే అమ్ముడవుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్లో పుదీనా ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఏంటంటే పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే దీన్ని ఏంటంటే వివిధ రకాల టూత్పేస్ట్లో, చూయింగ్ గమ్స్లో, అలాగే బ్రీత్ ఫ్రెషనర్స్, అలాగే ఇంకా మౌత్ ఫ్రెషనర్స్గా కూడా ఈ పుదీనాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్హేలర్స్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తారు. ఇన్హేలర్స్ అంటే బేసికల్లీ మనకి ఉబ్బసం ఉన్నప్పుడు ఇన్హేలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో కూడా మనం పుదీనాని ఆ మెడిసిన్లో కూడా పుదీనా ఫ్లేవర్ని యూజ్ చేస్తుంటారు ఇన్హేలర్లో. అంటే మనకి ఆ గొంతుకి కానీ ఆ బ్రీత్కి కానీ దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పుదీనా వల్ల మనకి క్యూర్ అవుతుంది. అలాగే ఏంటంటే పుదీనా ఆకులు శరీరాన్ని చాలా కూల్గా ఉంచుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా నాశనం చేస్తుంది. అందుకని ఇన్హేలర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అలాగే శరీరం లోపల మరియు బయట కూడా చల్లగా ఉంచుతుంది పుదీనా ఆకులు మనం తీసుకున్నట్లయితే. సో ఏంటంటే అందుకే నేరుగా పుదీనా ఆకులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. సో జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక ట్యాబ్లెట్ తీసుకున్నంత సామర్థ్యాన్ని కూడా నేరుగా అందిస్తుంది. ఏంటంటే మనం బేసికల్లీ పుదీనాని వంటల్లో అంటే బిర్యానీలో, చట్నీస్లో, వాటిల్లోనే యూజ్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా తీసుకుంటే మనకి అరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే గొంతుకు సంబంధించినవి కానీ, జలుబు వాటికి సంబంధించినవి ఏమైనా ఉన్నా తొందరగా మనకి క్యూర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ పుదీనా ఆకులు. సో పచ్చిగా ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి వండి తీసుకోవడం కన్నా. అలాగే పుదీనా ఆకుల్లో రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. సో ఏంటంటే మనకి ఎక్కువ బేసికల్లీ కాడలు ఎక్కువ యూజ్ చేయము, పుదీనా ఆకులనే యూజ్ చేస్తాము. సో ఇలా మనం ఆకులు తీసుకుని ఈ ఆకుల్ని ఎక్కువ యూజ్ చేస్తాం. కాడల కన్నా ఆకులకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో బేసికలీ తోటకూర అలాంటివి ఏంటంటే మనం కాడలతో కూడా యూజ్ చేస్తాం, దాంట్లో మంచి పోషక విలువలు ఉంటాయని. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆకులతోనే ఇది, ఆకులతోనే పోషకాలు ఉంటాయి, ఆకుల్లోనే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాగే ఉదయాన్నే ఒక కప్పుడు పుదీనా ఆకులు తీసుకుని దాన్ని తిని లేకపోతే టీలా కాచుకొని తాగితే చాలా రీఫ్రెష్ అవుతాం మార్నింగ్. అందుకే ఎక్కువ మార్నింగ్ లెమన్ టీ అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఉదయాన్నే మనం పుదీనా ఆకులు కానీ పుదీనా జ్యూస్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే రాగి, పీచు, కాల్షియంతో పాటు మ్యాంగనీస్, పొటాషియం కూడా చాలా ఎక్కువ మోతాదులో మనకి శరీరానికి అందుతాయి. అలాగే గర్భిణీలకు అవసరమైన ఫోలిక్ ఆమ్లం, ఒమేగా త్రీలు కావాల్సినంత ఈ పుదీనా ఆకుల్లో ఉన్నాయి. అందుకే గర్భిణీలు కూడా ఈ పుదీనా ఆకుల్ని లేదా పుదీనా రసాన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే చాప కింద నీళ్ళ శరీరంలో మనకు తెలియకుండా చాలా కణుతులు పెరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు అవి క్యాన్సర్కి సంబంధించిన కణుతులు, లేకపోతే ఇన్ జనరల్గా పెరిగినాయో, లేకపోతే కొవ్వు వల్ల వచ్చిన కణుతులో మనకు తెలియదు. సో ఆ కణుతులు అసలు ఏ కణుతులు
పెరగకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా గ్రీన్ చట్నీలా కానీ లేకపోతే పుదీనా రసంలా కానీ పుదీనా ఆకులు కానీ తీసుకుంటే మనకి కణితులు కూడా రాకుండా కాపాడుతుంది. సో మనకు ఏంటంటే పుదీనా అనేది ఎక్కువ లెమన్ టీలో లేకపోతే పుదీనా టీలోనో లేకపోతే పుదీనా జ్యూసో పుదీనా చట్నీయో బిర్యానీయో ఇవి తప్ప మనకి పుదీనా ఎలా తీసుకోవాలి ఏ విధంగా తినాలి అని చాలామందికి విడిగా తినడం నచ్చదు. సో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. మనకి ఈ కొన్ని రకాల ఆహారంలో మనం కొన్ని రకాలుగా యాడ్ చేసుకుంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం పుదీనాని ఈజీగా తినచ్చు. సో ఎలా యాడ్ చేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఒకటి ఏంటంటే గుడ్డుతో చేర్చుకోవచ్చు పుదీనాని. ఆమ్లెట్లో ఏంటంటే ఆమ్లెట్లో మనం పుదీనా కొత్తిమీర కూడా వేస్తాం. కొత్తిమీర కాకుండా మీరు పుదీనా వేసినట్లయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ అలాగే మనకి హెల్త్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే సలాడ్స్లో ఆబ్వియస్లీ సలాడ్స్లో ఎక్కువ పచ్చిగా ఉన్న పుదీనా ఆకులు యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇంకా ఎక్కువ దాన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సలాడ్లో మనకి పుదీనా తిన్న ఫీలింగ్ రాదు కానీ మంచి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. సో మింట్ టీకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని ఒక కప్పు టీలో జోడించి మరిగించి స్ట్రైనర్తో వడగొట్టి షుగర్కి బదులు తేనె మిక్స్ చేసి కనుక మనం తాగితే సో హెల్త్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి గొంతుకి సంబంధించింది, జలుబుకి సంబంధించింది ఏమైనా ఉంటే ఆ డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ చేస్తుంది. సో మనం ఐస్ వాటర్ కింద కూడా ఈ పుదీనాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెట్లా అంటే ఐస్ వాటర్లో 2-3 పుదీనా ఆకులను వేసి తీసుకోవడం వల్ల స్టొమక్ అప్సెట్ అనేది నివారించవచ్చు. మనకేంటంటే స్టొమక్ అప్సెట్ తగ్గడానికి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు లేదంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఐస్ వాటర్లో కనుక పుదీనా ఆకులు వేసుకుని మనకు తాగినట్లయితే స్టమక్ అప్సెట్ నుంచి కూడా తొందరగా మనం క్యూర్ అవ్వచ్చు. అలాగే అలర్జీని కూడా తగ్గిస్తుంది. సో ఏంటంటే పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు రోజ్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఆ యాసిడ్స్ అంతా సీజనల్గా వచ్చే అలర్జీలను తగ్గిస్తుంది. సో మనం డైలీ రెగ్యులర్ డైట్లో పుదీనా తీసుకుంటే సీజనల్గా వచ్చే అలర్జీస్ని కూడా పుదీనా తగ్గిస్తుంది. అలాగే దగ్గు జలుబు కూడా నివారిస్తుంది. ఎందుకంటే దీంట్లో మెంథాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మెంథాల్ ఏంటంటే గొంతులో గరగర అలాంటి అలాగా కొంచెం ఇన్ఫెక్షన్లా ఉండడం, మంటలా ఉండడం, నొప్పిలా ఉండడం అలాంటివి ఉంటే కనుక ఈజీగా ఉపశమనం పొందొచ్చు. పుదీనా రసాన్ని తాగినా పుదీనా ఛాయ్ని తాగినా ఇమీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రిలీఫ్ వస్తుంది. అలాగే ముక్కు దెబ్బడ తగ్గడానికి పుదీనా చాలా ఉపయోగపడుతుంది. అలాగే రెగ్యులర్ డైట్లో కనుక పుదీనా తీసుకోవడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సో ఏంటంటే అరుగుదలని అంటే మంచిగా అరిగేలా చేస్తుంది. మనం తిన్న ఫుడ్ కూడా డైజెస్ట్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది. సో 2 స్పూన్ల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటే కడుపు నొప్పి, పొట్టబ్బరం తగ్గిపోతాయి. సో చాలామంది ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వల్ల పొట్టబ్బరం, కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో అవి పోవాలంటే న్యాచురల్గా ఈ జ్యూస్లో ఒక 3 స్పూన్స్ జ్యూస్లో కొంచెం తేనె కలుపుకొని తాగితే అది కూడా డైలీ మీరు ఒక 3 టైమ్స్ తీసుకుంటే మనకి పొట్టబ్బరం నుంచి క్యూర్ అవ్వచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. సో పుదీనా ఆకు గర్భిణీలో ఉదయం పూట కనుక పుదీనా ఆకు తీసుకుంటే గర్భిణీలు వాళ్ళకుండే అసౌకర్యాన్ని కానీ వికారాన్ని కానీ నివారిస్తుంది, వాంతులు కూడా ఎక్కువ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. సో ఈ పుదీనా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారు కదా. మీరు కూడా రెగ్యులర్ డైట్లో కానీ సలాడ్స్లో కానీ లేకపోతే అట్లీస్ట్ పచ్చిగానో లేకపోతే పుదీనా టీలాగో ఏదో ఒక రూపంలో పుదీనాను కనుక తీసుకున్నట్లయితే మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటి అంటే లైక్ పొట్ట నొప్పి కానీ లేకపోతే గర్భిణీలకు కానీ లేకపోతే ఇన్హేలర్ రూపంలో కానీ ఏ విధంగానైనా మనం పుదీనా తీసుకున్నట్లయితే ఇవన్నిటికీ కూడా క్యూర్ ఉంటుంది, తొందరగా ఉపశమనం కలుగుతుంది. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నోటిఫికేషన్స్ మీ ఫోన్లో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to 9 Roses Media. Nenu mee Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.